వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణం కావాలి ఎట్లా ఎట్లా ఎవరిని అడిగితే మంచిగా ఉంటది పైసలు ఎట్లొత్త మన కట్టబెట్టది మనము ఏదైనా ఉపాధి పథకం చేసుకోనికే మనకు ఆసరా ఎట్లయితుంది ఆలోచన చేస్తున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే ఎగిరి దునుకుతారు వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణం ఇయ్యనికే మోడీ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయబోతున్నది ఈ పైసలు వందనికే దరఖాస్తు చేసుకున్నాడు కూడా చాలా ఈజీ అయినప్పటికీ కూడా చాలా మందికి ఈ పథకం గురించి తెలవకపోవట్ల మత్తు పరచాల పథకంలో ఎగిరేస్తాయి అసలు దీన్ని ఎట్లా వాడుకోవాలి పథకానికి ఎట్లా అప్లై చేసుకోవాలి అసలు ఏమేమి అర్హతలు కావాలి అనేది కూడా ఎవరికి తెలియదు అసలు ఈ పథకం అంటే ఏంది దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి దాని నుంచి లోన్ మనం ఎట్లా పొందాలి అన్ని తెలుసుకోవాలని మీకు కూడా ఉన్నది కదా మీతో పాటు నాకు కూడా ఉన్నది ఇప్పుడే చెప్తున్న చెవులు పెద్ద చేసుకుని నుండి మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అనేక పథకాలను అయితే మనకు ఎప్పటికప్పుడు అమలు చేసుకుంటా మహిళలు ఆర్థికంగా సంపాదించుడు చాలా ముఖ్యం అని చెప్పి మన మోదీ సారు చాలా మీటింగ్ పెద్ద పెద్ద బహిరంగ సభలనే బలంగా చెప్పుకుంటూ వచ్చిండు ఆయన కూడా అట్లనే నమ్ముతాడు ఎప్పుడైతే మహిళలకు సంపాదన ఆర్థికంగా వాళ్ళు మంచిగా ఉంటారో అప్పుడే మన దేశం ముందుకు పోతదని కూడా చాలా సార్లు చెప్పిండు మోడీ సారు అందుకే మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి వాళ్లకు ఉపాధి కల్పించేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెడుతున్నాడు మన మోడీ సారు మరి ముఖ్యంగా కొన్ని పథకాలు గ్రామీణ ప్రాంతంలా ఉండే మహిళలకు ఎంతో అండగా ఉంటాయని అంటున్నారు ఈ ముచ్చట పెద్ద ఆఫీసర్లు అటువంటి పథకాల పథకాలలో ఒక పథకం లక్పతి దీదీ పథకం దీని ద్వారా మహిళలు వడ్డీ లేకుండా రుణాలను పొందవచ్చు గాదేనూ లా మిత్తి లేకుండా పైసలను తీసుకోవచ్చు అన్నట్టు అయితే ఈ పథకం ఆల్రెడీ అమల్లో ఉన్నా సుతం ప్రచారం లేక చాలా మందికి దీని గురించి తెలవకపోవడం వల్ల పెద్దగా ఉపయోగం అని ఎవరికి కనిపించలేదు ఇక ఈ పథకం ఏదైతే ఉన్నదో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే రెండు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరాలన్న ఒకే ఒక్క లక్ష్యం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది పెట్టింది కేంద్రం సర్కారు అయితే మధ్యంతర బడ్జెట్ల దాదాపు మూడు కోట్ల మంది మహిళలకు రుణాలు అందియాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు అయితే ఈ పథకానికి ప్రచారం చక్కగా లేకపోడు పెద్దగా దీని గురించి ఎవ్వరికి తెలవకపోడు పథకానికి అసలు ఇది ఏందనేది కూడా అవగాహన కనీసం కూడా లేకపోడు అయితే ఇవన్నీ ఆలోచన చేసినటువంటి కేంద్రం ఇప్పుడు ప్రచారం కల్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నదట గత సంవత్సరము అంటే పోయిన ఏడాది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ సారు లక్పతి దీది పథకాన్ని ప్రారంభం చేసిండు ఇక ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు వ్యాపార రుణం వడ్డీ లేకుండా పొందొచ్చు మహిళలకు వ్యాపార శిక్షణ కూడాను అన్నట్టు దీనికి కావాల్సిన అర్హత సాధించాలంటే మాత్రం మహిళలు స్వయం సహాయక సంఘాలల్ల సభ్యులుగా ఉండాలంట పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఏళ్ల నడిమిట్ల ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో గస వంటి అమ్మ లక్పతి దీది పథకానికి అర్హులంట ఇక ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్ఈడి బల్బుల తయారీల శిక్షణని ఇస్తారన్నట్టు పశు పోషణ పుట్ట గొడుగుల పెంపకము ఇకంటి చాలా మహిళలకు సంబంధించిన ఈ చేతి పనికొచ్చే వృత్తులు ఉంటాయి కదా ఆ గసవంటి రకరకాల వృత్తులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహణ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తారు ఇక ఆ తర్వాత వాళ్లకు ఆర్థిక నిర్వహణ అంటే మార్కెటింగ్ ఆన్లైన్ వ్యాపారం బిజినెస్ కు సంబంధించినటువంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తారు అన్నట్టు ఇక ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీని ద్వారా ఆదాయ వనరుల్ని కల్పించేందుకు పెంచేందుకు అవకాశం ఉంటదని చెప్పి నిపుణులు చెప్తున్నారు మీరు గనక ఈ స్కీమ్ ద్వారా రుణాన్ని పొందాలనుకుంటే మీ జిల్లాల మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆఫీసును దర్శనం చేసుకోవాలి అక్కడ పెద్ద మాట్లాడాలి అక్కడికి పోయిన తర్వాత లక్పతి దీదీ పథకం ఫారం తీసుకొని మన వివరాలన్నీ అందులో నింపాలి తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మంచిగా జత చేసి సంబంధిత అధికారులు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్లకు అందియాలి ఇక మీ దరఖాస్తు ఫారం ను అధికారులు పరిశీలించి అన్ని అర్హతలు ఉంటే వడ్డీ లేని రుణాన్ని మీకు మంజూరు చేస్తారు అది కూడా ఏంది మీరు ఇచ్చిన మీరిచ్చిన ఏవైతే ఆధార పూరితమైనటువంటి వివరాలు ఉన్నాయో అవన్నీ సరైనవి మీరు ఇచ్చినదంతా జెన్యున్ అని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు లోన్ ను మంజూరు చేస్తారు అన్నట్టు మీరు ఈ స్కీమ్ లో చేరనీకే మీ ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఎస్ హెచ్జి సభ్యత్వ కార్డు కుల ధృవీకరణ పత్రం ఫోన్ నెంబరు పాస్పోర్ట్ ఇక ఇవన్నీ జత చేసి అప్లికేషన్ ఫారంలో కావాల్సిన వివరాలన్నీ మంచిగా రాసి వాళ్ళకి అప్పచెప్పాలి చాలా మంది అమ్మలక్కలకు సొంత వ్యాపారం చేయాలి నేను ఏదన్నా చేస్తే మంచిగుండు ఎన్రోల్ ఉండాలి ఎంతసేపు ఎంతసేపు మూగుడొక్కడే కష్టపడుతుంటే గోసం చూడలేకపోతున్నా అయినా కూడా నేను ఎంతో అంత ఆసర అయితే వే సన్నిళ్ళ లెక్క ఉంటా కదా అని పదొక్క తల్లి కూడా అనుకుంటది ఈ తీరున కానీ దానికి సరైనటువంటి సౌకర్యాలు కావాలి కదా గది కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించింది ఇక దాన్ని మీరు పరిపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పే వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇక అయితే ఇట్లా సొంత వ్యాపారం చేయాలనుకున్న తపనతో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఈ లక్పతి దీది పథకం ఒక మంచి అవకాశం అనే చెప్పాలి వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణం అంటే ఎంతో పెద్ద సాయం మనకు బాగా ముక్కుమూతి ఎరిగినోడే పది రూపాయలు ఇవ్వమంటే పక్కకు పోతాడు గస వంటిది ఐదు లక్షల రుణము కేంద్ర ప్రభుత్వం కేవలం మన వివరాలను పట్టుకునే ఇస్తున్నదంటే చాలా గొప్ప ముచ్చట మోడీ సార్ వంద సార్లు సలాం కొట్టినా తప్పలేదు ఎందుకంటే అమ్మలక్కల లక్కల గోడును వాళ్ళ గోసను గింత మంచిగా అధ్యయనం చే అని అంటున్నారు ఈ ముఖనలు అయితే మహిళలు స్వయం సంఘాల సభ్యులుగా ఉన్నోళ్ళు మాత్రమే ఈ స్కీమ్ ల రుణం పొందనీకి అర్హులైతారు అందువల్ల మీరు ఇంకా ఏ సంఘంలోనూ చేరకపోతే ఒకలా చెప్తున్నా వెంటనే ఒక గ్రూప్ సభ్యులుగా చేరి మీ వ్యాపార ఆలోచనలను మెరుగుపరుచుకునేటట్టు ఆలోచన చేయుండ్రి దేశ వ్యాప్తంగా మొత్తం మూడు కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి సేకూర్చాలని చెప్పి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తున్నది అందుకోసానికని మీరు కచ్చితంగా ఈ రుణం పొంద అరువులు అవుతారు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి ఇంక అంతే కాదు మీరు అప్లికేషన్ పైసలు చూసుకోకండి ఎందుకంటే వాళ్ళు ఒక డేటు టైము చెప్తారు మీ అన్ని వెరిఫికేషన్లు వచ్చి చూసి మిమ్మల్ని నడుచుకొని మీరు ఏంది కథ కమాని అంతా వివరంగా తెలుసుకున్న తర్వాతనే మీకు పైసలు ఎప్పుడు పడతాయనేది చెప్తారు అప్పటిదాకా ఓపిక పట్టుండ్రి కానీ వచ్చిన పైసలు సద్వినియోగం చేసుకుంటారని ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లికి దాండాలు పెట్టి చెప్తున్నాం అని అంటున్నారు ఈ ముచ్చట ప్రతి ఒక్కరు